అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్ట జరిగింది. అక్కడి నుంచి ఇది 13వ వార్షికోత్సవం. 13వ వార్షికోత్సవ మహాపటిపూజా మహోత్సవం ఈ నెల 27వ తారీఖున జరుగుతుంది. అందులో భాగంగా 25వ తారీఖు సాయంత్రం ధ్వజారోహణ, 26వ తేదీ ఉదయం ఉత్సవమూర్తికి నవవిధ సహిత పంచామృతాభిషేకం ఇత్యాది దేవతల హోమాది కార్యక్రమం, 26వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మాళికావృతమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో వివాహం అయిన వారు, వివాహం కాని స్త్రీలందరూ కూడా కూర్చుని కుంకుమ పూజ చేసుకోవచ్చు. మాళికావృతమ్మ వారి యొక్క ఆశీస్సులతో వివాహం కాని వారికి వివాహం జరగటం, అట్లాగే దీర్ఘ సుమంగళత్వం, అట్లాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగజేస్తుంది. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా 26వ తారీఖు సాయంత్రం సామూహికంగా జరిగే ఆ మాళికావృతమ్మ వారికి కుంకుమ పూజలో కూర్చున్నట్టుగా అనుగ్రహించండి. కావున భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అలాగే 27వ తేదీ ఉదయం మూల విరాట్టుకు నవవిధ సహిత పంచామృతాభిషేక కార్యక్రమం, తర్వాత భక్తుల చేత లక్షనానాల అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ లక్షనానాల అభిషేక కార్యక్రమంలో ఎవరైనా కూర్చునే వారు ఉంటే ఒక 2001 రూపాయి దేవాలయ వారి కమిటీ వారికి ఇస్తే వారే నాణాలు ఏర్పాటు చేస్తారు. ఆ రోజున ఉదయం అభిషేక అనంతరం మీ స్వహస్తాలతో ఉత్సవమూర్తికి ఆ లక్షనానాల అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రాత్రికి మహాపటిపూజా మహోత్సవం. ఈ మహాపటిపూజా మహోత్సవాన్ని మనం చెప్పటం కాదు, అక్కడ చూస్తేనే దాని యొక్క ఆనందం అనుభూతి తెలుస్తుంది. స్వామివారి యొక్క ఆ రోజున చాలా ఆనందంగా ఉంటారు. పటిపూజ చేసే రోజున మనం ఈ రోజున చూసిన స్వామిని, ఆ రోజున చూసిన స్వామిని చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున చిన్నముద్రాసనంలో ఉన్నటువంటి ఆ స్వామివారికి ఎంతో ఆనందంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే శబరిమలలో 26వ తేదీన మహాపడిపూజ జరుగుతుంది. ఆ రోజున స్వామివారి యొక్క దేవాలయం అక్కడ మూసేస్తారనమాట. అక్కడి నుంచి స్వామివారు సాక్షాత్ మన కోడూరు వచ్చేస్తారు. అందుకని 27వ తారీఖున మన పడిపూజ పెట్టుకుంటానికి కారణం అనమాట. అలాగే 28వ తారీఖు గ్రామోత్సవం, 29వ తేదీ వసంతోత్సవం ధ్వజావరోహణతో కార్యక్రమాలు పరిసమాప్తి అవుతాయి. కానీ ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విరివిగా పాల్గొని మీ బంధుమిత్రులందరూ కూడా పిలిపించుకుని, ఎందుకంటే మహాపటిపూజా మహోత్సవాన్ని శబరిమలలో స్త్రీ మాతలందరూ కూడా చూడటానికి వీలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా వ్యత్యాసం, స్త్రీ పురుషులందరూ కూడా ఒకటే కదా భగవంతుడి ముందు, కాబట్టి స్త్రీలు కూడా వెళ్ళాలని కోర్టులో కూడా వేశారు అక్కడ. కానీ అక్కడ స్త్రీ వ్యత్యాసం అది ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ బ్రహ్మచారి కాబట్టి నియమనిష్టలతో 41 రోజులు వెళ్ళాలి కాబట్టి స్త్రీలు అలా సాధ్యం కాదు కాబట్టి ఆ మాతన వెళ్ళటానికి కుదరదు. అదే మాలి బాలికలు 11 సంవత్సరాలలోపు పిల్లలు, తర్వాత 50 సంవత్సరాల నుంచి స్త్రీ మాతలందరూ కూడా అక్కడికి అర్హులే. అది గ్రహించి అందరూ కూడా అలాంటి అవకాశం మనకు అక్కడ కుదరదు కాబట్టి సాక్షాత్ శబరిమలలో జరిగినట్టుగానే మన దేవాలయంలో అయ్యప్ప మహాపడిపూజ జరుగుతుంది. కాబట్టి మీ బంధుమిత్ర పరివార సమేతంగా అందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క మహాపడిపూజను కనులారా తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా బోరగడ్డ బ్రదర్స్ వారి యొక్క సౌజన్యంతో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.